వెల్కమ్ టు వైఏ టీవీ. సాధారణ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సామున్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం శ్రీకాకుళం నగరంలోని 7 రోడ్ల కూడలిలో ర్యాలీ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు వినియోగంపై ఓటర్లకు జిల్లా కలెక్టర్ అవగాహన కల్పించారు. అక్కడ విద్యార్థులు, జిల్లా అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి సమ్మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో అందరి చేతిలో ఆయుధం ఓటు అని, 18 సంవత్సరాల నుండి ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోలింగ్ రోజు ఓటు వేయాలన్నారు. 2019 ఎన్నికల కన్నా ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం మరింత పెరగాలని ఆకాంక్షించారు. ఎన్నికల పర్వం దేశానికి గర్వమని, మహిళలు, వికలాంగులు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, మారుమూల గ్రామాల్లో క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ శాతం మరింత పెరగాలని, ఓటర్లు ధైర్యంగా ఓటు వేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె చెన్నకేశవరావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు, విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కవిత, నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ ఉజ్వల్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారిని గడ్డమ్మ, ముఖ్య ప్రణాళిక అధికారిని ప్రసన్న లక్ష్మి, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ గణపతిరావు, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ అధికారి వాసుదేవరావు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిసారి మనము సిగ్నల్ క్యాంపెయిన్ చేసాం, చాలా సక్సెస్ అయింది. కార్పొరేషన్ ప్రజల కార్పొరేషన్ తో ఒక ర్యాలీ కూడా హ్యూమన్ చైన్ ర్యాలీ కూడా చేశాము. దగ్గర దగ్గర 2.5 కిలోమీటర్స్ ర్యాలీ కూడా ఎవరు కూడా వేది అందకుండా బాగా పార్టిసిపేట్ చేశారు. ఇట్స్ ఎ గుడ్ సైన్ దట్ 40% దొరుకుతుందని నమ్మకంతో ఉన్నాం. మ్యాక్సిమం చాలా చేశాం అంటే ఎస్ఎస్జి మెంబర్స్ కి మెసేజ్ తీసుకెళ్లాం, యూత్ కు తీసుకెళ్లాం, అలాగే ఇంకొక 3 కార్యక్రమాలు ఫ్యూచర్ లో చేయబోతున్నాం. అప్ టు పోలింగ్ వరకు కూడా మేము ఈ కార్యక్రమాలు చేసి ఓటింగ్ శాతం పెరగడానికి అందరి సహకారంతో, ముఖ్యంగా ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు అందరి సహకారం తీసుకొని ఆ శ్రీకాకుళం జిల్లాలో మ్యాక్సిమం పోలింగ్ శాతం 100% కూడా తీసుకెళ్ళాం. థ్యాంక్ యూ.